ఆ వీడియో మీరు కనుక చూస్తే సాయి చంద్ భార్య రజని ఆయన ఆఖరి క్షణాల్లో ముఖ్యంగా ఆయన గుండెపోటు వచ్చిన తర్వాత స్థానిక ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తన భర్తని కాపాడుకోవాలని చెప్పి ఆ భార్య పడుతున్న తపనను మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఒక్కసారి ఇక్కడ వ్యూవర్స్ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరచడం ఇక్కడ ఆర్టీ ఉద్దేశం కాదు. ఇక్కడ మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. ఆర్టీ ఇప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. సమాజంలో ఏం జరుగుతుందో మీకు చూపించి మిమ్మల్ని మీకు అవగాహన కల్పించడం, ఎప్పుడు అప్రమత్తం చేయడంలో భంగాన్ని కథనాన్ని చూపించడం జరుగుతోంది. ఒకవేళ ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురయ్యే అవకాశం ఉంటుంది. కలవరపడి గురి ఎవరైనా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నించండి, లేకపోతే కనీసం డాక్టర్ల సహాయం తీసుకోండి. ఒకటి ఏది కాని పక్షంలో పోలీసులనైనా ఆశ్రయించి ఇబ్బంది నుంచి గట్టెక్కే ప్రయత్నం చేయండి. విజువల్స్ చూస్తున్నారు. సాయి చంద్ని కాపాడుకోవడానికి ఆయన భార్య రజని చేస్తున్న ప్రయత్నాలు. ఆయన కోరుకుంటున్న ఫామ్ హౌస్కి వెళ్ళారు ఫ్యామిలీతో గడపడానికి. కానీ అర్ధరాత్రి అరౌండ్ 1 గంట ప్రాంతంలో అనుకుంటా, బహుశా ఎగ్జాక్ట్లీ 1:19 ప్రాంతం, ఆ ప్రాంతంలో ఆయన అక్కడికి హాస్పిటల్కి తరలించారు. భర్తని కాపాడుకోవాలని ఆ భార్య అక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు, తల పట్టుకుని మరి అంటే తన భర్తని ఎలా కాపాడుకోవాలి, తన భర్తని కాపాడుకోవాలనే తాపత్రయం, ఆ ఆత్రం సాయి చంద్ భార్య రజనిని మీరు చూడొచ్చు. వేగంగా తీసుకువెళ్ళండి, వేగంగా తీసుకువెళ్ళండి అంటూ కూడా ఆవిడ పరితపిస్తుంది. ఆయనకు ఒక బిడ్డ, అలాగే ఒక పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయనకు ఆ హాస్పిటల్ స్ట్రెచర్లో ఆయన లోపలికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆయన్ని స్థానిక హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత దాని తర్వాత ఒక బెస్ట్ ట్రీట్మెంట్ కోసం కేర్కి తరలించారు, హైదరాబాద్ కేర్కి తరలించారు. కానీ ఆయన కేర్కి చేరుకున్నప్పుడు ఆయన చనిపోయినట్టుగా, ఆయన మరణించినట్లుగా కేర్ హాస్పిటల్ వర్గాలు ధృవీకరించాయి. ఒకసారి భార్య రజనిని మీరు చూస్తున్నారు. ఆయన కాపాడుకోవడానికి ఆవిడ ఉరుకులు పరుగులు పెట్టారు. నా భర్తను కాపాడండి, ఆయన పరిస్థితి బాగలేదంటూ, ముఖ్యంగా ఆయన అనుచరులు కావచ్చు, లేదా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన వెన్నుంట వాళ్ళందరూ ఆయన కోసం పరితపిస్తున్నారు, ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. హాస్పిటల్ స్ట్రెచర్లో ఆయన్ని తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్ట్రెచర్లో ఆయన్ని తీసుకెళ్తూ ఆయనకి ఏం జరిగింది, అక్కడ డాక్టర్ని పిలిచేందుకు పరుగులు పెట్టారు భార్య, విజువల్స్ చూస్తున్నారు. దాదాపు 1:18 ప్రాంతంలో ఆయన ముఖ్యంగా ఆయనకి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకొచ్చారు. తర్వాత 1:19 అవుతుందంటే దాదాపు అక్సర ఆ విజువల్స్ చూడొచ్చు, తల పట్టుకుని మరీ ఏడుస్తుంది, నా భర్తని కాపాడండి అంటూ కూడా అక్కడ వాళ్ళని, అక్కడ డాక్టర్లను ఆవిడ ప్రాధాన్యపడుతోంది. ఓ పక్క పిల్లలు, ఓ పక్క భర్త, ఆ పిల్లలను చూసుకుంటూనే ఈ భర్తను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది సాయి చంద్ భార్య. ఆయన పాట తెలంగాణ ఉద్యమంలో అందరి కాళ్లకు గజ్జలు లేకపోయినా గజ్జలు కట్టించేలా చేస్తుంది, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువెళ్ళేలా చేస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అనే మాట తెలంగాణ సగటు తెలంగాణ వాసిని కలిచి వేస్తుందని చెప్పుకోవాలి. తెలంగాణ పాటకు సంబంధించి పట్టాభిషేకం చేసే ప్రయత్నం చేశాడు తన గళంతో అటువంటి వ్యక్తి. ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.